హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ల మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది టుడే వీడియోలో ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనకి వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఏఆర్ఐ డాట్ ఆర్ఎస్సి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు కింద అప్లికేషన్ పోర్టల్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్ట్ అట్ ఐసీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అని అయితే కనబడుతుంది దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో ఏడు మే నుండి అయితే అప్లై చేసుకోవచ్చు జూన్ ఒకటో తారీఖు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు అన్ని ఇలాంటివన్నీ కూడా మీకు ఏదైనా టెక్నికల్ క్వరీస్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇక్కడ ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మొత్తం చదువుకున్న తర్వాత టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ టు రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తర్వాత మనకి లాగిన్ అయ్యి మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం అయితే న్యూఢిల్లీలో ఉంటుంది ఈ ఉద్యోగాలు వచ్చేసరికి అసిస్టెంట్ ఉద్యోగాలు ఇది హెడ్ క్వార్టర్స్లోను అలాగే ఇట్స్ ఇన్స్టిట్యూట్స్ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా భారతదేశం అంతా కూడా దాదాపుగా తొంభై చోట్ల మనకి వీటి యొక్క ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి మనకి దగ్గరలో అయితే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉండడం జరిగింది అక్కడ మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏడు మే నుండి అప్లై చేసుకోవచ్చు ఒకటి జూన్ లోపు అప్లై చేసుకోవాలి సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి ప్రిలిమినరీ వచ్చేసరికి లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో టెంటివ్గా అయితే కండక్ట్ చేస్తారు ఓకే మనకి వేకెన్సీస్ విషయానికి వస్తే హెడ్ క్వార్టర్స్లో డెబ్బై ఒకటి ఇన్స్టిట్యూట్స్లో మూడు వందల తొంభై ఒకటి అయితే ఉన్నాయి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి అండర్జ్ నలభై నాలుగు ఓబీసీ పదహారు ఎస్టీ ఏడు ఎస్టీ ఒకటి ఈడబ్ల్యూఎస్ మూడు దివ్యాంగ్ మూడు అలాగే ఇన్స్టిట్యూట్స్ వచ్చేసరికి యూఆర్ రెండు వందల ముప్పై ఐదు ఓబీసీ డెబ్బై తొమ్మిది ఎస్సీ నలభై ఒకటి ఎస్టీ పదమూడు ఈ ఇరవై మూడు దివ్యాంగ్ ఐదు వేకెన్సీస్ అయితే మనకి కేటాయించడం జరిగింది ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే కనుక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి లోకల్లో చాలా సెంటర్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకి కేటాయించడం జరిగింది బట్ మెయిన్స్కి మాత్రం కేవలం హైదరాబాద్ బెంగళూరు మనకి దగ్గరలో మాత్రం ఇవి మాత్రమే ఇచ్చారు ఢిల్లీ నోయిడా కోల్కతా గౌహతి పాట్నా లక్నో హైదరాబాద్ బెంగళూరు ముంబైలో మాత్రమే మెయిన్స్ ఉంటుంది బట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా సెంటర్స్ అయితే లోకల్లో మనకైతే తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది లాస్ట్లో మనం చెప్పుకుందాం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఒకటి జూన్ రెండు వేల ఇరవై రెండు నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమమ్ ట్వంటీ మాక్సిమం థర్టీ ఉండాలి ఎస్సీఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి ప్లస్ త్రీ అలాగే మనకి పీడబ్ల్యూవర్కి ప్లస్ టెన్ అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అండ్రెజర్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్కి ఏడు వందలు ప్లస్ ఐదు పన్నెండు వందలు ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది ఓకే మనకి ఇండియా వైడ్ గా ఆఫీసెస్ అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి ఏ ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయనేది హైదరాబాద్లో చాలా ఆఫీసులు అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎంఆర్ ఐఐఓఆర్ ఐఐఐఆర్ ఇలా చాలా మనకి హైదరాబాద్లో చాలా అయితే ఉండడం జరిగింది ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్లో చాలా అయితే ఉన్నాయి టోటల్గా తొంభై ఐదు ఇండియా వైడ్గా అయితే ఉండడం జరిగింది మనకి లోకల్గా అయితే దగ్గరలో హైదరాబాద్ బెంగళూరు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే పూణే కానీ మిగతా చోట్ల కానీ అలాగే హెడ్ క్వార్టర్స్ కలుపుకుని టోటల్గా అయితే మనకి వేకెన్సీషన్కి వస్తే నాలుగు వందల అరవై రెండు టోటల్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే అలాగే ఎగ్జామినేషన్స్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీకి చాలా సెంటర్స్ అయితే చెప్పుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అలాగే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ అయితే పరీక్షా కేంద్రాలు అయితే ప్రిలిమినరీకి అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిచ్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మెయిన్స్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే డిస్క్రిప్టివ్ మీకు ఇంగ్లీష్ లేదా హిందీలో ఎస్ఐ కానీ ప్రీ స్ లెటర్ రైటింగ్ అప్లికేషన్ వీటి మీద కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వన్ ఫిఫ్త్ వన్ థర్డ్ అయితే మనకి పేపర్ వన్లో అయితే ఉంటుంది మీరు అయితే గమనించవచ్చు పేపర్ కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది తెలుగులో అయితే ఉండదు అలాగే మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ జనరల్ జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ మీద అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా క్లియర్ కట్గా ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ